మాట్లాడతారు. ఓకే మాట్లాడరండి, ఓన్లీ కత్తిరించడమే, మాట్లాడడం ఉండదు. ఓకే ఓకే ఇప్పుడు ఐ రిక్వెస్ట్ అవర్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు to share his happiness. Yeah, good evening everyone. Ee time lo inta pedda hit chesina prekshakalandariki na dhanyavadalu. Ee cinema lo evaru gurinchi anani maatladante only first hero gurinchi, endukante asalu ee cinema ni select chesukodam anedi chala great andi. ఎందుకంటే హీరో ఫస్ట్ టైం ఈ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యి ఈ సినిమా నేను చేయాలని ఫిక్స్ అయ్యి నన్ను పిలిచి నువ్వు ఈ సినిమా చూడు ఎలా ఉంటుంది చెప్పు అది అని చెప్పి నన్ను అడిగాడు. చూసినప్పుడు నేను షాక్ అయ్యాను, ఇదేంటి ఇది చేయాలనుకుంటున్నాడు ఏంటి అని. బట్ నాకు లోపల హీరో చేస్తే బాగుంటుందని ఉంది, బట్ వాళ్ళు రియల్గా చేస్తారా లేదా, ఎందుకంటే కమర్షియల్ హీరో సో ఇలాంటి సినిమాని తను నిజంగా అన్నాడా లేకపోతే నార్మల్గా అన్నాడా నాకు తెలియలేదు. బట్ తను చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాడు ఈ సినిమా చేయాలి, నేను కొత్తగా ఏదన్నా చేయాలి అనే ఉద్దేశంతో ఈ సినిమాని సెలెక్ట్ చేసుకుని నాకు ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో రియల్గా నేను సెల్యూట్ చేయాలంటే హీరో గారికే. సో హీరో గారు కనుక ఈ స్టెప్ తీసుకుని ఉండకపోతే ధ్రువ సినిమా వచ్చేది కాదు, ఈ కొత్త సినిమాని ప్రేక్షకులకి అందేది కాదు. ఒక స్టార్ హీరో ఒక కొత్త సినిమా చేయడం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్. రెండవ థింగ్ ఏంటంటే ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడు హీరో గారు ఈ సినిమాని భయంకరంగా నమ్మారు. అలాగే ప్రొడ్యూసర్ అరవింద్ గారు అండ్ ప్రసాద్ గారు వీళ్ళిద్దరూ చాలా నమ్మారు, తర్వాత నేను నమ్మాను. 50% పీపుల్ ఈ సినిమా ఆడుతుందన్నారు, 50% పీపుల్ ఈ సినిమా ఎందుకు చేస్తున్నావు ఆడదని చెప్పారు. అయినా కానీ ఈ ముగ్గురు వ్యక్తులు సినిమాని నమ్మి ఈ సినిమాని నాకు ఇచ్చి ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చారు. రియల్గా వాళ్ళకి ఫస్ట్ నా సెల్యూట్. తర్వాత ఎంటైర్ మై టీమ్ అండ్ పిఎస్ వినోద్ అండ్ రాజీవన్ అండ్ హిపాప్ ఆల్ ఆర్టిస్టులు అండ్ రకుల్, సో అందరూ ఈ సినిమాని కష్టపడి అందరూ తన ఓన్ ఫీల్ అయ్యి అందరూ వర్క్ చేశారు. ఎంటైర్ టీమ్ కానీ ఆల్ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ, అది ఒక టీం వర్క్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది. ఈ సినిమా ఈరోజు ఈ టైంలో కూడా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి మేజర్ అసెట్ అందరు కష్టపడి ఈ సినిమాని తను తన సినిమా అని ఫీల్ అయి చేశారు. సో దానివల్ల ఈ సినిమా సక్సెస్ అయింది. అండ్ ఎడిటర్ సో నవీన్, నేను ఈ సినిమాకి ఫస్ట్ టైం తనతో వర్క్ చేయడం జరిగింది. సో ఈ సినిమాతోటి నేను ఒక బెస్ట్ ఎడిటర్ని నాకు ఫ్రెండ్ అయ్యాడని ఫీల్ అవుతున్నాను నేను. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఒక